ओम नमः शिवाय शंभो शंकर हरं ब्रह्मदेव एडुकोंडलवाड वेंकटेश्वर या लक्ष्मी नरसिंह स्वामी पादाल साक्षिगा अदृष्ट रेखाटम फिब्रवरी 1వ तारीख నుంచి 29వ तारीख వరకు ఇప్పుడు సింహ రాశి వారికి చూద్దాం రమ్మ చెలకమ్మ సింహ రాశికి ఎలా ఉంది చూడమ్మ సింహ రాశి వారికి ఎలా ఉంది చూడు సింహ రాశికి చూడండి బోలా శంకరుడు శివుడు శివుల్లాగా మీరు ఇంట్లో గంట కోసింటారు బయట 2 గంటలు తిరుగుతారండి ఆ భగవంతుని దయ వల్ల గాని అదృష్టం రేఖాటంలో గాని బాగుంది మీరు కోసింటే రాజబుద్ధి ఉందండి లేస్తే ముఖ్యమంత్రి బుద్ధి ఉంది అలాంటి తెలివికి జ్ఞానం బాగుంది మీ అదృష్టం రేఖాటం బాగుంది మీరు ఒకరి పని పడితే మీరు వెళ్తారు మీ పని పడితే ఎవరు రాడండి మీ కళ్యాణం వయసు చిన్న వయసులోనే జరగాలండి కళ్యాణం అంటే భార్యవర్తలు కళ్యాణం శుభ కళ్యాణం పెళ్లి అనుకున్న పనుల్లో గాని మంచి ఉంది కొన్ని రోజులు భార్యవర్తల సంసారంలో వనవాసం రాముడు కొదికు సీత కొదికు వనవాసం అలాంటి గడియలు ఉన్నాయి కానీ నిదానంతోటి ఓపిక పడాలండి భర్త చెప్పిన మాట భార్య వినాలి భార్య చెప్పిన మాట భర్త కూడా వినాలండి ఇంటనే ఇద్దరు సంసారం మంచిగుంటుంది మీ అదృష్టం రేఖాటంలో గాని బాగుంటుంది కానీ అదృష్టం రేఖ శేష పనుల్లో గాని కొత్త పనుల్లో గాని కొత్త జాబ్లో గాని పెద్దవారి ఒక మనసుకి సహకారం కూడా శేష యోగం ఉందండి ఆ సహకారం అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది ఆ మనసుకి తప్పకుండా సహకారం చేస్తాడండి ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచిగా ఉంది తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి ఈ సంవత్సరం రేఖాటంలో గాని మీ ఇంట్లో ఏదైనా కొత్త కళ్యాణం కొత్త సమయం ఏదైనా చేయాలని మీ మనసులో ఉంటే మీకు మంచి గడియలు ఉన్నాయండి ఈ సమయం మంచిగా ఉంది ఏం తొందరపడకండి నిదానంతో చేయండి ఆ దేవుని దయ వల్ల గాని మంచి గడియలు అవుతుంది మీరు పెద్దలకి గౌరవించి మాట్లాడతారు మీ వంతులు ఇక్కడ అత్తమాల సొమ్ము ఇక్కడ అమ్మనైన సొమ్ము మీ వంతుల బాకీ లేదండి ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి ఆ దేవునికి మంచిగా మొక్కండి మీ అనుకున్న పనులు అవుతుంది కానీ మీరు శేష పనుల్లో కానీ ఏ కొత్త పనుల్లో కానీ ఇంకా మంచి గడియలు ఉన్నాయండి ఏం తొందరపడకండి ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా మంచి గడియలు ఉన్నాయి పెద్దలతో మంచిగా తిరగటం అందరితో కలిసిమెలిసి ఉండటం ఫ్రెండ్షిప్లో కానీ దోస్తానంలో కానీ మీకు ఎక్కడ పోయినా మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు శేష పనుల్లో శుభం రేఖాటంలో మీ ఇంట్లో ఏదైనా కొత్త కళ్యాణం చేద్దాం అనుకుంటున్నారు అది తప్పకుండా అవుతుందండి మీరు పెద్దలకి అందరితోనే గౌరవిస్తారండి గౌరవించి మాట్లాడతారు అందరితో కలిసిమెలిసి ఉంటారండి కానీ అదృష్ట రేఖాటంలో కూడా బాగుంది మీరు పెద్దలకి సహకారం కూడా చేస్తారండి మీరు పేదంతోని అన్నం పెడతారు ఉన్నంతోని కొట్లాడి తింటారండి కానీ మీ అదృష్టం శేష పనుల్లో కానీ ఈసారి మంచిగా ఉందండి కానీ తొందరపడకండి అదృష్ట రేఖ సూపర్ ఉందండి జై శ్రీరామ్.